మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యిర్మీయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చాను. చదివిన వాక్య భాగంలో ఈ మాట మనుషులు మాట్లాడుతున్నటువంటి మాట కాదు, నరుడు సెలవిస్తున్నటువంటి మాట కానే కాదు, కానీ సాక్షాత్తు ప్రభువే తన స్వరమును వినిపింపచేస్తూ తెలియచేస్తున్నటువంటి మాట, నిశ్చయముగా నీకు మేలు చేయవలననే నేను నిన్ను బలపరచుచున్నాను, మరియు కీడు కాలమున ఆపత్కాలమున శత్రులు నీ యొద్దకు వచ్చి నిశ్చయంగా యెహోవానికి తోడుగా ఉన్నాడని నీ యొద్దకు వచ్చి మొరలిడినట్లుగా నేను చేస్తాను. ఆయన ఒక మాట చెప్పాడు అంటే అవును, ఆమెన్, అది నిశ్చయము. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలో ఒక పొల్లైనను సున్నాయనను తప్పిపోదు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నేడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం వింటున్న మీతో ప్రభు సెలవిస్తున్నారు, నిశ్చయముగా నేను మీకు మేలు చేయాలని బలపరుస్తున్నాను. మనకి బలమును ఎప్పుడు ధరింపచేవాడు ప్రభువే. ప్రతి విధమైనటువంటి బలహీనత కృంగుదల అంతా కూడా అపవాది యొద్ద నుండి వస్తే ప్రభువు మాత్రం మనల్ని బలపరచడానికే మన యొద్ద నిలబడి ఉంటాడు, మనల్ని బలపరచడానికే సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తాం, ఎందుకు ప్రభువ నువ్వు బలపరుస్తున్నావు నన్ను, ఇంత ఓటమిలో, ఇంత అపజయములో, ఇంత నిందలలో, ఇంత తిరస్కారాల్లో నేను నలిగిపోతూ కన్నీటితో ఉంటే నన్ను ఎందుకు నువ్వు బలపరుస్తున్నావు, ఇంకా నేను నీకు తోడుగా ఉన్నాను, ఇంకా నేను నీకు సహాయం చేస్తాను, నీ బ్రతుకు నేను ఆ విధంగా నేను తీర్చిదిద్దబోతున్నాను, నిన్ను ఆ స్థాయిలో నిలబెట్టబోతున్నాను, నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినట్లుగా చేయబోతున్నాను, నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు నేను నిన్ను ఎక్కించబోతున్నాను, శత్రులందరూ నేనేదో అణిచివేశారు, నువ్వు ఓడిపోయావు, దిగజారిపోయావు, తృణీకరింపబడ్డావు, నువ్వు లెగలేవు అని ఎందుకు అనుకుంటున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను యిర్మీయా. ఈ వాక్యం వింటున్న మీతో ప్రభు సెలవిస్తున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మును నేను బలపరుస్తున్నాను. ఎందుకు? మేలు చేయాలనే. నేను చాలా మేలు మీ కొరకు కలిగి ఉన్నాను, ఎన్నో ఉన్నతమైనటువంటి సంకల్పము ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను. మీ ఎడల నాకున్నటువంటి కృప ఎంతో ఉన్నతమైనది, ప్రణాళికలు అత్యున్నతమైనవి. నేను మీకు మేలు చేయడానికి బలమును ధరింపచేస్తున్నాను. ఇంకొక విషయాన్ని ప్రభు సెలవిస్తున్నారు, కీడు కాలమున మరియు ఆపత్కాలమున. ఇప్పుడు నీకు కీడొచ్చింది, నీకు ఆపద వచ్చింది, నువ్వు ఓడిపోయావు, నీకు అపజయం వచ్చింది, నిన్ను నిందించారు, నీకు అవమానం వచ్చింది అనుకుంటున్నావు కదా, ఇది దీనికంటే మించినటువంటి అవమానము, కీడు, ఆపద నీ శత్రులకు రాబోతుంది. అప్పుడు ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఇప్పుడు నిన్ను అవమానించారో, వారే వెతుక్కుంటూ నీద్దకు వచ్చి నీకు మొరలిడినట్లుగా నేను చేస్తాను. నిన్ను ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేశారో వారే నీ పాదాల చెంతకు చేరినట్టుగా నేను చేస్తాను. నిన్ను చంపివేయాలని ప్రయత్నం చేస్తే వారే నీ పాదాల చెంతకు వచ్చి బ్రతిమలాడినట్లుగా నేను చేస్తాను. యిర్మీయా, నీవు నా సేవకుడివి, నీవు నా మాట చొప్పున నడుస్తున్నటువంటి దేవుని ఆత్మతో నింపబడినటువంటి నా స్వకీయ సాంపాద్యం, నీలో ఉండి నేను సమస్తమును జరిగిస్తున్నాను. నిన్ను సత్యమునకు సాక్షిగా నీవు నిలబడ్డావని, జనులు నిన్ను నిందించారని, రాజు నిన్ను చెరస్తాల్లో వేశారని, నిన్ను బొండాల్లో కట్టి పడేశారని, నిన్ను గుంటలో పడవేశారని, నీకు ఆకలి దప్పులు కలుగునట్లుగా ఆహారము పానీయం కూడా దూరము చేశారని, అవమానించారని, నిన్ను నిందించారని భయపడకు, దిగులు చెందకు యిర్మీయా, నేను నీకు తోడుగా ఉన్నా. ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నానో తెలుసా? నీకు మేలు చేయాలనే ఈ బాధలు ఇబ్బందులు నీకు అనుమతించాను. ఇవన్నీ నిన్ను కృంగదీస్తాయని, నిన్ను బలహీన పరుస్తాయని నాకు తెలీదా? నాకు తెలుసు. అయినా సరే వీటిని బట్టి నీకు మేలు జరిగేటువంటి ఒక ప్రక్రియ ఉంది, దానికోసమే నేను ఇవన్నీ అనుమతిస్తున్నాను. ఇప్పుడు నిన్ను ఎవరెవరైతే బాధపడుతున్నారో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, నిన్ను తృణీకరిస్తున్నారో, లేని నిందలు వేస్తున్నారో, చులకనగా చూస్తున్నారో, వారందరూ కూడా నీ పాదాల చెంతకు రావాలంటే ఇవన్నీ నీకు జరగాలి. ఈ మార్గంలో నువ్వు నడవాలి. ఈ అనుభవంలో నువ్వు నడిచినప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న వారందరిని ఎద్దుకు రావడానికి నేను కార్యము చేస్తాను. ప్రభు ఈ మాట చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, యిర్మీయా చాలా బలహీనంగా ఉన్నాడు. అతను అంటాడు,
ప్రతిరోజు నాకు శిక్ష వస్తుంది. వేకువ జాము నుండి పొద్దు పొడిచేంత వరకు నాకు శిక్ష వస్తుంది. ఎందుకు? దేవుడు చెప్పిన సత్యము నేను ప్రకటించినందుకు, సత్యానికి నేను సాక్షిగా నిలబడినందుకు నాకు అవమానం కలుగుతుంది. ఇదిగో ఇక మీట నేను ప్రభు మాట నోరు తెరిచి ఎత్తను, ఆయన గురించి నేను ప్రకటించను అని అనుకుంటూ ఉన్నాడు. ఆయనను అతని హృదయంలో దేవుని ఆత్మశక్తి అగ్ని రగిలింప చేస్తూ ఎంత మౌనంగా ఉందామనుకున్నా ఆయనను గూర్చి ప్రకటించకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయన చెంతకు చేరకుండా, ఆయన సన్నిధిని అనుభవించకుండా యిర్మీయా ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఆ పరిస్థితిలోకి వస్తున్నాడు యిర్మీయా? నేను ఇక స్తుతించును, ఇక నేను దేవుని మందిరానికి రాను, దేవుని ఆరాధించను, అసలు దేవుడు లేడు, ఆయన నమ్ముకున్న కానుంచి నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి అనేటువంటి స్థాయిలకు యిర్మీయాని దేవుడు ఎందుకు నడిపించాడని మనం చూసినట్లయితే, నిశ్చయముగా ఆపద కాలమున కీడు కాలమున శత్రువుని ఎద్దుకు రావాలంటే నీకు ఈ అనుభవాలు కావాలి యిర్మీయా. అప్పుడే వారు నిన్ను ఎంత బాధ పెట్టారో వాళ్ళకి తెలుస్తుంది, నిన్ను ఎంత అణిచివేశారో వాళ్ళకి తెలుస్తుంది, నిన్ను ఎంత అవమానించారో వాళ్ళకి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా వారి వల్ల నువ్వు ప్రవర్తించక వారిని ఎద్దుకు వచ్చి మొరలిడినప్పుడు నీవు వారి పక్షాన ఏ విధంగా ప్రేమగా మొసలుకుంటావో అప్పుడు నా ప్రేమను నీ ద్వారా వాళ్ళు గ్రహిస్తారు, అప్పుడు నా వైపు వాళ్ళు త్రిప్పబడతారు. ఇందుకోసమే యిర్మీయా నేను ఇవన్నీ అనుమతిస్తున్నాను. వారికి నీకు వ్యత్యాసం ఉండక్కర్లా, వారు చేసినట్లుగా నువ్వు చేయొచ్చు, నీకు ఆ శక్తి ఉంది, నేను నీకు ఆ సహాయం కూడా చేస్తాను. కానీ నీకు వారికి వ్యత్యాసం ఉండాలంటే నా ప్రేమ నీలో కనిపించాలి. వారి వల్ల నువ్వు ప్రవర్తించావంటే నాకు దూరం అయిపోతారు వారు, కానీ నేను సెలవిస్తుంది, నేను తెలియచేస్తుంది ఏదనగా, నేను నీకు బలమును మేలును క్షేమాన్ని కాపుదలను కలుగు చేస్తాను. ఏమాత్రం నువ్వు దిగులు పడకు, అధైర్యపడకు. మనం చరిత్ర ఆధారంలో చూస్తూ ఉంటే శత్రుడు ఎంత రాజు కానీ అక్కడ ఉన్నటువంటి దుర్బోధకులు కానీ అబద్ధ ప్రవక్తలే కానీ జనులే కానీ యిర్మీయాను ఎంత అవమానించారో మనకి లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఇంకా మనం గ్రహించవలసినటువంటి వాక్య భాగం ఏదనగా, మనం యిర్మీయాను ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్టయితే, శత్రువు వస్తున్నాడు ఆయన, మీరు పాపాలు మానండి, మీరు సత్యాన్ని పలకండి, తోటలను ప్రేమించండి, మోసం చేయకండి, అబద్ధాలాడకండి, వ్యభిచారము చేయకండి, దొంగిలించకండి, న్యాయం తప్పించకండి, సత్యము బట్టి మీరు న్యాయము తీర్చండి అని యిర్మీయా ఈ మాటలు చెప్పుడు చేత వారందరికీ శత్రువు అయిపోయాడు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా యిర్మీయాను అణిచివేయాలని ప్రయత్నం చేశారో శత్రువు రానే వచ్చాడు, వారందరిని బానిసలుగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు అంటారు వాళ్ళు వచ్చి, అయ్యా నిజంగా నీవే నిజమైనటువంటి ప్రవక్తవు, నీవు మా గురించి దేవుని యొద్ద విజ్ఞాపన చేయి, ప్రార్థించు, ఆయన ఏం చెప్తే అది మాకు చెప్పు, మేము అది చేస్తాము అని అంటున్నారు. కారణం యిర్మీయా దేవుని సేవకుడు గనుక ఎంత వారు అవమానించినా, ఎంత వారు తృణీకరించినా, ఎంత వారు తొలివేసినా సరే చివరకు వెతుక్కుంటూ సేవకుడి దగ్గర రావాల్సిందే. సేవకుని యొక్క గొప్ప భాగ్యం, ప్రభు అంటారు, దేవుని సేవకులకు నీతి యెహోవా ద్వారా కలుగుతుంది. ఇంకా ఆయన హస్తబలమంతా, ఆయన చేతి బలమంతా తన సేవకుని ద్వారా కనపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు. యిర్మీయాకి ఇంత సహనం ఓర్పు ఎలా వచ్చింది? ఈ మాట చేతనే. యిర్మీయా ప్రవచన గ్రంథం చక్కగా పూర్తిగా రాయబడి ఉంది, మంచి సాక్ష్యమును యిర్మీయా కలిగి ఉన్నాడు. అంటే యిర్మీయాకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం దేవుడు చెప్పిన మాట చేత. ఇప్పుడు అదే మాట ప్రభు మనకు సెలవిస్తున్నారు, నేను నీకు మేలు చేయాలని బలపరుస్తున్నాను, నీ విరోధులందరినీ ఎద్దుకు వచ్చినట్టుగా నేను చేస్తాను. ఈ మాటను బట్టి జరగబోతున్నటువంటి దినములను మనం జయిస్తూ సహిస్తూ దేవుని ప్రేమలో కొనసాగుతూ దేవుని చిత్తము చేయడానికి దేవుని సంకల్పంలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ముందుకు సాగిపోవాలి. మనం చరిత్ర ఆధారాలు చూస్తే ఇటువంటి దృశ్యాలు అనేక మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే, ఇజ్రాయేలీలకు యెహోషువా తర్వాత న్యాయాధిపతుల పాలన ప్రారంభమైంది. ఈ న్యాయాధిపతుల పాలనలో యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అప్పటి వరకు యెఫ్తా జనుల కొరకు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, శత్రువుల నుండి వారిని విడిపించి క్షేమం కలుగు చేయడానికి యెఫ్తా అనేటువంటి మంచి దేహదారుఢ్యుడు, దేవుని చిత్తము చేత, దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన వాడు వారికి ఉన్నారు. ఇప్పుడు యుద్ధములన్నీ సమిసిపోయినాయి, వారి దేశం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వారందరూ వచ్చి అంటారు, యెఫ్తా అసలు నువ్వు మా ఊర్లో ఎందుకున్నావు అని అంటున్నారు. అదేంటన్నయ్య, మన ఇల్లు ఇది కదా, నీకు అసలు ఈ ఇంట్లో స్థానం లేదు,
ఈ ఇల్లు నాది, నాన్న మాకు ఇచ్చాడు. అసలు నువ్వెవరికి పుట్టావు? మా అమ్మకు పుట్టావు. నువ్వు వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు, నీకు మా స్వాస్థ్యంలో భాగం ఏ విధంగా వస్తుంది? ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపో అని యెఫ్తాను తరిమివేశారు. ఈ విషయాలన్నీ మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలార్జుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనిను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు యెఫ్తాతో, నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని రే. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా వారి సహోదరులందరూ యెఫ్తాని నెట్టివేశారు. మా దగ్గర మీకు స్వాస్థ్యం లేదు, మేమే ఉండాలి, ఇల్లు మాది, ఈ పొలం మాది, ఈ బంగ్లా మాది, ఈ ఆస్తిపాస్తులు మావి అని యెఫ్తాను నెట్టివేశారు. యెఫ్తా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు దాకా నా బలాన్ని పరాక్రమమును మీరు ఉపయోగించుకొని మీకు నెమ్మది క్షేమం కలిగినట్లుగా, శత్రులతో నేను యుద్ధం చేసి గెలిచినట్లుగా నేను చేశాను. అయితే మీరు నా అవసరం తీరిపోయిన తర్వాత, ఇప్పుడు మీకు అంత క్షేమం కలిగిన తర్వాత నేను మీకు దూరమైపోతున్నానా? అక్కర్లేదా? నేను మీకు అన్యుడిని అయిపోయానా అని యెఫ్తా మౌనంగా వెళ్ళిపోయాడు. వారితో ఏమాత్రం వాక్కువాదము చేయలేదు, ఏమాత్రం వారితో దూషణను మాటలు మాట్లాడలేదు, శపించలేదు, వారితో తన పరాక్రమం చూపించల. ఫిలిస్తీన్లతో శత్రువులతో యుద్ధం చేసినటువంటి యెఫ్తా వాళ్ళ సహోదరులతో యుద్ధం చేయడం పెద్ద విషయమా? కానీ కదే, యెఫ్తా పరాక్రమం గలవాడు అని ఇక్కడ మనం చూస్తాం. పరాక్రమం గల బలార్జుడు అని అనగా యెఫ్తా మంచి బలం కలిగిన వాడు. వాళ్ళ సహోదరులను ఎదురిచ్చిన వారిని ఓడించడానికి చాలా శక్తి కలిగిన వాడే. కానీ యెఫ్తా ఏమాత్రం యుద్ధమును కోరుకోలే. శత్రువుల నుండి నా జనులను విడిపించడానికి నేను యుద్ధం చేస్తాను, కానీ నా జనులను పాడు చేయడానికి నేను యుద్ధం చేయను. వారి సంతోషంగా ఉండాలని నేను జనులతో యుద్ధం చేస్తాను, శత్రువులతో, కానీ నా జనులను బాధ పెట్టడానికి నేను యుద్ధం చేయను అని యెఫ్తా మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంకా మనం కింద చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, కొంతకాలమైంది, అంత సజావుగా సాగుతుంది అనుకున్నారు సహోదరులు, ఇక మాకు యుద్ధం లేదు, శత్రులందరినీ ఓడిచేశాడు మా సహోదరుడు, ఇంకా వాటితో మనకి నిమిత్తం ఏంటి? వాడు మన దగ్గర శ్వాస మన ఆస్తి వారికి ఇవ్వడం అవసరం లేదని పంపించేశాం, మనకంతా బాగుంది, కొండలు బాగానే నడిచింది, నడుస్తుంది, దేవుని అభిషక్తుల నుండి దూరమైన తర్వాత కొన్నాళ్ళు బాగానే నడుస్తుంది, అంత బాగున్నట్టుగా అనిపిస్తుంది. కానీ క్రమేణా ఆ కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత, అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, ఏదైనప్పటికీ అభిషక్తుని నుండి దూరమైపోతే, దేవుని నడిపింపు నుండి దూరమైపోతే, అభిషక్తుని మీద చేయకూడనటువంటి క్రియలు జరిగిస్తే, దేవుని ఆత్మతో నింపబడినటువంటి క్రైస్తవుని మీద చేయకూడనటువంటి క్రియలు చేస్తే, వెలివేస్తే, దూషిస్తే, చేయివేస్తే, చంపివేయడానికి ప్రయత్నం చేస్తే కొన్నాళ్ళు బాగానే ఉన్నటువంటిది ఆ తర్వాత ప్రారంభమవుతుంది. ఈ ఇజ్రాయేలీలకు కూడా అదే దుస్థితికి పట్టింది. అమ్మోనీయులు వారి యుద్ధకు వచ్చారు, యుద్ధమునకు వారు రంగమును సిద్ధపరచుకొని. ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది, శత్రువు రాగానే ఇజ్రాయేలీలకు అర్థమైంది, మనం ఎన్నాళ్ళు యెఫ్తా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాం, ఇప్పుడు యెఫ్తా లేడు, యెఫ్తా లేడన్న సంగతి శత్రువు తెలుసుకొని మన యుద్ధకు యుద్ధానికి వచ్చారు. మరి ఇప్పుడు వారితో యుద్ధం చేయడానికి మళ్ళీ ఎవరున్నారు? ఒక్కడు కూడా ధైర్యవంతులు లేడు. శత్రువులతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేలీల సర్వ సమాజంలో ఒక్కడు కూడా ధైర్యవంతులు లేడు. ప్రతి వారు పిరికివాడే, ఒక యెఫ్తా తప్ప. కానీ ఆ యెఫ్తానే లేడు. శత్రువుకు ఆ విషయం తెలిసింది, వీరు ఎంత లక్షల మంది సమూహం ఉన్నా వీళ్ళ ఒక్కడ కూడా ధైర్యం లేదు. ఒక్కే ఒక్క ధైర్యవంతుడు ఉన్నాడు, పరాక్రమం కలిగినటువంటి బలార్జుడు, అతన్ని కాస్త వీరు బయటకు పంపించారు. ఇప్పుడు వీళ్ళని సులువుగా ఓడించవచ్చు అని శత్రువు బాగా పసిగట్టి యెఫ్తా లేని సమయమున యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు వీరందరూ గుండెను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంట వారి గుండెలు అవిసిపోయిన వారుగా, దీనంగా భయాందోళనతో ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో వారి గుర్తొచ్చాడు యెఫ్తా. తిరిగి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమ్మోనియలతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. అసలు ఏమీ లేదు, అరే మేము తప్పు చేశాము, ఎన్నాళ్ళు యెఫ్తాను వదిలేశాము, అయ్యో తప్పు అయిపోయింది, క్షమించులే, జరగకూడదు, ఏదో జరిగిపోయింది, దయచేసి మన ఇంటికి రా,
అని అడగడం కాదు. యెఫ్తాను వచ్చేసి శత్రులు వచ్చారు యుద్ధం చేద్దాం మనందరం కలిసి అని అంటున్నారు. ఆ పాప క్షమాపణ ఏమీ లేనేలేదు. తప్పు చేసినటువంటి అపరాధ భావం ఏమాత్రం లేదు. సులువుగా వెళ్ళి యెఫ్త దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేద్దాం, వచ్చేసే మనందరం కలిసి చేద్దాం, మనందరం కలిసి చేద్దాం అంటే వీళ్ళేదు ధైర్యవంతులాగా యెఫ్త దగ్గరికి వచ్చి మనందరం కలిసి చేద్దాం యుద్ధం అంటున్నారు. అప్పుడు యెఫ్త ఒక సరైనటువంటి ప్రశ్న వేశారు. ఏమని? 11:7 అందుకు యెఫ్త, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. నేను వద్దనే కదా మీరందరూ నన్ను తోసివేశారు, నేను మీకు పనికిరానని కదా నెట్టివేశారు, యుద్ధం జరిగినంతసేపు నా బలమంతా వాడుకున్నారు, నెమ్మది కలగ్గానే నన్ను తోసివేశారు, మరి అసలు నాకు ఏ స్వాస్యము నిలువ నేడే ఆ ఊర్లో లేదు అన్నప్పుడు తిరిగి మరలా నా యద్దకు ఎందుకు వచ్చారు మీరు? సరైనటువంటి ప్రశ్న గిలాదు వాడినటువంటి యెఫ్త వారికి వేశాడు. ప్రశ్నకు సమాధానం వారి దగ్గర లేదు. ఇప్పుడు అంటారు, ఇదిగో మన ఇంట స్వాస్యం లేదని చెప్పాను కదా, ఇగో ఇప్పుడు చెప్తున్నా నేను, ఆ ఊరంతా నీదే, ఏ స్థలం కావాలంటే ఆ స్థలం తీసుకో, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, ఏ ఇల్లు కావాలంటే ఇల్లు కట్టుకో, మేమెవ్వరం అడ్డు చెప్పం, నువ్వు మా మీద అధిపతివి, అధికారివి, రాజువు, న్యాయాధిపతివి, అన్ని పొజిషన్స్ అంతా హై లెవెల్ అంతా నీదే, నువ్వు చెప్పకుండా మేమేమీ చేయం అని ఇప్పుడు తగ్గింపుతో యెఫ్త దగ్గరికి వెళ్ళారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా ఆపత్కాలమున కీడు కాలమున శత్రుని యొద్దకు వచ్చి మొరలినట్లుగా నేను చేస్తాను, నీకు మేలు చేయాలనే నేను నిన్ను బలపరుస్తున్నాను. యెఫ్త విషయంలో నిజంగా దేవుడు గొప్ప కార్యమును జరిగించాడు. నిజమే, అందరి చేత వెలివేయబడితే, అందరి చేత త్రోసివేయబడితే ఏకాకిగా ఎవరు లేనివాడుగా మిగిలిపోయినటువంటి యెఫ్తాను దేవుడు చూశాడు, యిర్మీయాను దేవుడు చూశాడు, నిన్నును ఆయన చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నవా, వెలివేశారని, తోసివేశారని, క్రీస్తును అంగీకరించినందుకు నన్ను వారిలో చేర్చుకోవట్లేదని, వారి శుభకార్యాలకు నన్ను దూరం చేశారని బాధపడుతున్నవా? ప్రియ సహోదర సహోదరి, దేవుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను బలపరచాలని ఆయన ఇంకా మేలుకరమైనటువంటి మార్గాల్లో మనల్ని నడిపిస్తున్నాడు, మీకు బలం కలగననే ఆయన మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కంటే మించినటువంటి భారం నీ శత్రులకు రాబోతుంది, వారందరు నీ ఎద్దకు వస్తారు, నీ పాదాల చెంతకు వస్తారు, మొరలిడినట్లు నేను చేస్తా, ఎవరు చేయలేరు ఆ పని నేను చేస్తా. నువ్వు మనుషుల ద్వారా సహాయాన్ని పొందుకోవాలి, లబ్ధిని పొందుకోవాలని ఒకవేళ ప్రయత్నం చేసావు అనుకో, నీకు ఏ సహాయం అందదు, నేనే నీ పక్షమున నీ పాదాల చెంతకు వచ్చి నేను మొరలినట్లుగా నేను చేస్తాను, నేను చేయకపోతే కనుక ఏది జరగదు, నేను కట్టకపోతే ఏది కట్టబడదు, నేను కూల్చకపోతే ఏది కూల్చబడదు, నేనే కట్టువాడను, నేనే నిర్మించువాడను, బలపరచువాడను, కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడను, గుంటల నుండి పైకి లేవనెత్తి నిలబెట్టగలిగిన వాడను, సాక్షిగా అనేకుల మధ్య మాదిరికరంగా నేను నా ప్రతినిధిగా వాడుకోగలిగిన వాడను. ఆయనే చెప్తున్నారు, నిశ్చయంగా నీ శత్రులు నీకు మొరలిడినట్లుగా నేను చేస్తాను. ఈ శత్రులందరూ ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారా, ఎవరూ నీకు ఎటువంటి హాని కూడా చేయలేరు. అందుకే ప్రభు అంటారు యెషయా ప్రవచన గ్రంథంలో, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. నిజమే, యిర్మీయా వాళ్ళతో యుద్ధం చేయలేడా, యెఫ్త వాళ్ళతో యుద్ధం చేయలేడా, చేయొచ్చు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడినటువంటి మాట మాట్లాడడం ఎంతసేపు, వారు దూషించినటువంటి దూషణ మాట తిరిగి పలకడం ఎంతసేపు, వారు చెయ్యి వేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే చెయ్యి వేసి మనము చేయడానికి ఎంతసేపు. కానీ దేవుని బిడ్డల యొక్క స్థితి అది కాదు. ప్రభు అంటారు, నీ పక్షమున యుద్ధము చేయవాడను నేనే, నేనే నీ పక్షమున న్యాయము తీరుస్తాను, మీ పక్షము నేను వ్యాజ్యం ఆడతాను, నీ కనుగుడ్డును ఎవరు ముట్టకుండా, నేను శరీరమును ఎవరు తాకకుండా, నేను నీ చుట్టూ అగ్ని కంచె వేసి ఉంటాను, నేను మీకు ప్రాకారంగా ఉంటాను, ఎవరు కూడా నీకు హాని ఏమాత్రము చేయలేరు. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆది కాండంలో ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని చూస్తే, వారి తండ్రి అయినటువంటి అబ్రహాం మరణించాడు. మరణించిన తర్వాత ఇస్సాకు చిన్నగా ఆ గ్రామంలో ఉన్నాడు. మనం ఈ విషయాలను చూస్తాం. ఆది కాండము 26:16 నుంచి మనం చూస్తే ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇస్సాకు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత గెరారనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి అబ్రహాము కొన్ని బావులు తవ్వించాడు జనుల క్షేమం కొరకు, వారికి, వారి జనులకు, వారి దాసులకు, దాసీలకు దాహం తీర్చబడడానికి కావలసినటువంటి బావులను తవ్వించుకున్నాడు.
ఎప్పుడైతే అబ్రహాం మరణించాడో ఇస్సాకు ఆ ప్రాంతంలో ఉండగానే ఆ చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఆ బావులన్నీ పూడ్చేశారు. ఇక నువ్వు ఈ ఊర్లో ఉండకూడదు, ఇక నీకు ఎక్కడ నిలువనేట లేదు, నువ్వు అసలు ఈ ప్రాంతంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలని ఇస్సాకుని ఇస్సాకుతో ఉన్నటువంటి జనులను పంపించి వేయడానికి బావులన్నీ పూడ్చివేశారు. అయితే ఇస్సాకు ఎవరితో గొడవాడలా, మౌనంగా ఉన్నాడు. సరే నన్ను ఉండనివ్వాలనుకోవట్లేదు, కనీసం చిన్నపిల్లలకు మంచినీళ్ళు కావాలి, జంతువులకు మంచినీళ్ళు కావాలి, నాతో ఉన్నటువంటి జనులకు మంచినీళ్ళు కావాలని ఒక బావిని చూస్ చేసుకొని, అంటే దాన్ని ఎంపిక చేసుకొని దూరంగా ఉన్నటువంటి ఒక బావిని, ప్రాంతానికి దూరంగా ఉన్న బావి దగ్గరికి వెళ్ళి దాన్ని తవ్వించాడు. ఇస్సాకుతో దేవుని యొక్క కృప ఉంది కనుక ఇస్సాకు చేసినటువంటి చిన్న పనైనా సరే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. బావి తవ్వగానే చక్కగా ఇస్సాకుకు ఒక నీటి బుగ్గ ఏర్పడింది, అది ఎసెకు. ఆ ప్రాంతంలో నీటి బుగ్గ ఏర్పడగానే బావి నీళ్ళు రావగానే శత్రులందరూ వచ్చేశారు. మరలా ఇస్సాకు, నేను ఈ ప్రాంతంలో ఉండదని చెప్పాం కదా, నువ్వు మళ్ళీ వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నావేంటి, ఇక్కడే మళ్ళీ బావి తవ్వేవేంటి అని ఇస్సాకుతో గొడవాడి ఇస్సాకును తోలివేశారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆ బావికి ఇస్సాకు పోయి పెట్టాడు, అది ఎసెకు. ఎసెకు అనగా జగడమాడు, జగడంతో ఉన్నది, ఇక జగడాలు మనకొద్దు అని బావిని వదిలిపెట్టేశాడు. ఇంకొంచెం దూరం వచ్చాడు, మళ్ళీ బావి తవ్వాడు. సరే అక్కడికి వచ్చి బావి తవ్వితే మళ్ళీ నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ శత్రులందరూ వచ్చి అంటారు ఈ బావి కూడా మాదే అంటారు, ఇక్కడ నువ్వు ఉండొద్దు వెళ్ళిపో అంటారు. సరే మౌనంగా ఇస్సాకు ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ఎవరితో వాక్వాదం చేయలేదు, యుద్ధంకి అస్సలు దిగలేదు, మౌనంగా దానికి ఒక పేరు పెట్టాడు, సిత్నా. బయలుదేరాడు. సిత్నా అంటే ఏంటి, విరోధం. ఇక మాకు విరోధాలు వద్దు, గొడవలు వద్దు, మీతో విరోధాలు మాకు వద్దు, వదిలేశాడు. తనకు నష్టం కలిగినా సరే, గొడవలైనా విరోధాలైనా మొత్తం వదిలేశాడు. నష్టం కలిగిన మౌనంగా వచ్చాడు, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాడు. మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మరలా బావి తవ్వాడు, మరలా నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ వచ్చేరాళ్ళు వచ్చి ఈ బావి కూడా మాదే, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దని, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ జనాలు ఎక్కువ ఉన్నారు, మాకంటే మీరే ఎక్కువ ఆశీర్వదించబడిపోతున్నారు, మీరు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు నచ్చదు అని ఇస్సాకును మరలా గెంటి వేశారు. ఈసారి ఇస్సాకు దానికి పేరు పెట్టాడు, దానికి రెహబోతు. రెహబోతు అనగా ఎడము. ఇక మీట ఈ విరోధాలకి జగడాలకి ఎడమే, అస్సలు మాకొద్దు అని బయటకు వచ్చేశాడు. ఇలా ఇస్సాకు ప్రతి చోట మౌనముగా వారితో యుద్ధము చేయకుండా, వాక్కువాదము చేయకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. ఇలా జరుగుతూ ఉండగా ఇస్సాకు యుద్ధకు మరలా వీళ్ళు వచ్చారు. మనం 26వ అధ్యాయం 26వ వచనం చూస్తాం. అంతటా అబీమెలెకును, అతని స్నేహితుడైనటువంటి అహూజెతును, అతని సేనాధిపతి అయినటువంటి ఫీకోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి. ఎవరి యుద్ధకు అనగా ఇస్సాకు యుద్ధకు వచ్చి నిలబడ్డారు. ఇస్సాకు అంటున్నారు వాళ్ళందరూ చూసి, అరే మీరందరూ ఎందుకు వచ్చారు నా దగ్గరికి, అసలు ఈ స్థలం మాది, ఈ బావులు మాయి, ఉండొద్దని పంపించేశారు కదా, తోలివేశారు కదా, ఇంత ప్రయాసపడిన బావులతో అయితే ఇవన్నీ నాయని దోచుకున్నారు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు. ఇస్సాకు కూడా భలే మంచి ప్రశ్న వేశాడు. అయితే వారందరూ అంటారు 28వ వచనం, నిశ్చయముగా యెహోవానికి తోడే ఉండుట చూచితిమి, కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. ఏమని ప్రమాణం, ఇగో ఇక మేము ఇబ్బంది పెట్టం, మేము ఇప్పటివరకు చేసిన తప్పులు మేము సరి చేసుకుంటున్నాం, ఇగో బావులు తీసుకో, నీకు ఎక్కడ కావంటే అక్కడ ఉండు. ఇస్సాకు యుద్ధకు కూడా శత్రులు ఏమంటున్నారంటే, ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాకు తెలిసిందయ్యా, ఇదిగో ఇక మీతో నాకు గొడవద్దు, మీలాంటి వాళ్ళని మేము ఇబ్బంది పెట్టం, మీతో దేవుడు ఉన్నాడు, మీ కొరకు ఆయన ఏదైనా మాకు కీడు చేయగలడు, కనుక మేము అన్నీ విడిచిపెడతాం, ఇక మీట మేము మమ్మల్ని బాధ పెట్టాం అని ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళకు బావి తవ్వారు, దానికి ఒక పేరు పెట్టారు, దాని పేరు షేబా. షేబా అనగా ప్రమాణము. ఇక ఈ బావితో ఒక ప్రమాణం, ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం, ఒక తీర్మానం, ఒక నిబంధన ఏర్పడిందని దానికి షభా అని ఇస్సాకు పేరు పెట్టాడు. దీన్ని మనం గమనించవలసినటువంటి విషయం, నిన్ను వెలివేసిన వారే వెతుక్కుంటూ నీ యుద్ధకు వస్తారు, ఇది వాక్య భాగం. ఎవరెవరైతే వెలివేశారో, చదువు లేదనా, ఉద్యోగం లేదనా, వ్యాపారంలో ఓడిపోయావనా, నష్టాలు కలిగినాయనా, చదువులో మంచిగా రాణించలేకపోతున్నావనా, మంచి పేరును తెచ్చుకోలేకపోతున్నావనా, చేయలేనటువంటి పని చేయలేకపోతున్నావనా, శరీర బలహీనత అనా, అనారోగ్యమనా, శక్తి లేదనా, బలం లేదనా, బలగం లేదనా, ఇంటి పేరు మంచిగా లేదనా, నీ కులం అదేనా, ఏది దేన్ని బట్టి వెలివేస్తున్నారో వెతుక్కుంటూ వచ్చేలాగా ప్రభు చేస్తా, నేనే
నిశ్చయంగా వారందరూ నీకు మొరలిడినట్లుగా నేను చేస్తాను. ఇస్సాకు కోసం దేవుడు చేశాడు, యెఫ్తా కోసం దేవుడు చేశాడు, యిర్మీయా కోసం దేవుడు చేశాడు. ఈ వాక్యం ఏంటన్నా మీ కొరకు ఆయన చేస్తున్నాడు. వెతుక్కుంటూ మీ యొద్దకు వచ్చినట్టుగా ఆయన చేస్తాడు. ఎవరెవరైతే ఏ సందర్భంలో ఏ విషయంలో త్రోసి వేశారో, మా శుభకార్యానికి నువ్వు పనికిరావని దూరం పెట్టారో, ఈ విషయం వాడికి చెప్పాల్సిన అక్కర్లేదని పక్కన పడేశారు, ఆ మనిషికి చెప్పాల్సిన అవసరం మనకేంటి అని దూరంగా పెట్టారు, కేవలం క్రీస్తును అంగీకరించడం చేత, కేవలం సత్యమునకు సాక్షులుగా నిలబడటం చేత, వీటన్నిటిని అనుభవించాల్సినటువంటి పరిస్థితి, ఓటమి, దుఃఖము, మానని వేదన, లోపల కృంగుదల, వీటన్నిటికీ మించినటువంటి సంతోషాన్ని నేను ఇస్తున్నాను. ఆ శత్రులందరిని ఇద్దకు వచ్చి మొరలిడినట్లుగా నేను చేయబోతున్నాను. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నేర్కట్టు ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తలలు వచ్చినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ సురపి కర్ణ కటాక్షం గతండి నా ప్రభా. వాక్యం ప్రతి ఒక్క బిడ్డ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వెలివేయబడిన వారి కొరకు నీ ఉన్నావని, వెలివేసిన వారందరూ శత్రులు వెతుక్కుంటూ నీ ప్రియ బిడ్డలకు వస్తారని మీరు ఎంతో స్పష్టంగా తేటగా సెలవిచ్చారు. వాక్యం విన్న ప్రతి వారిని కూడా మీరు బలపరచండి. నిశ్చయంగా నీకు మేలు చేయవల్లనే నేను బలపరుస్తున్నానని మీరు సెలవిచ్చండి. నువ్వు ప్రతి వారిని మీరు బలపరచండి, మేలు జరిగించండి. శత్రులు తలదించుకున్నట్లుగా, శత్రులు వారి పాదాల చెంతకు చేరినట్లుగా అద్భుతంలో అశ్యములు జరిగించండి. మా పితరుల జీవితంలో జరిగించినట్టుగా నేడు మా జీవితంలో మీరు జరిగించండి. ఇంకను ప్రతి వారి అవసరం అక్కర్ని మహిమలు తీర్చి నిండాలి దీవించండి. ఇంకను ఈ ప్రార్థన పరిచయ వారిని దీవించండి. ఇంకను ఈ పరిచయకు సపోర్ట్గా తోడుగా ఉన్న వారందరి కుటుంబాలను దీవించండి. అనేకులు వాక్యమైన ఆత్మీయ వృద్ధి పొందినట్లుగా పరిచయ నిండాలి వర్ధిలింపచేయమని నీకు మహిమ గంట ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధుని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.